శ్రీనివ ఫ్యామిలీకి నమస్కారం. మీరందరూ ఎప్పుడూ హాయిగా ఆనందంగా సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ లైవ్ యాక్చువల్గా. సో నిన్నటిదాకా మన మదర్స్ డే సెలబ్రేషన్స్ కంటిన్యూ అయ్యాయి. యాక్చువల్గా సాటర్డే రోజు అయింది, సండే రోజు ఇచ్చాము. అండ్ నిన్న కూడా చాలామంది రిక్వెస్ట్ చేశారు, మంచి ప్రైస్లో చాలా మంచి శారీస్ తీసుకొచ్చారు పెట్టారు కాబట్టి వినీడ్ ఇవాళ కూడా మాకు ఆఫర్ ఉండేలా చూడండి, ఇవాళ వరకు వ్యాలిడిటీ ఉండేలా చూడండి అంటే నిన్నటి గురించి మాట్లాడుతున్నా అన్నారు. సో నిన్నటి దాకా కూడా మనం అందరికీ సేమ్ ప్రైస్లోనే ఇవ్వడం జరిగింది. డిఆర్ఓలు అట్లాగే సమ్ వీకేటీలు చూపించాం కదా, అవన్నీ కూడా సమ్ డిఆర్ఓస్ ఆర్ ఇంకో వచ్చాయి. ఇంకెవరైనా కావాలి అనుకుంటే సేమ్ ప్రైస్కే ఇవాళ కూడా ఇద్దామని డిసైడ్ అయ్యాము. ఈవెన్ వీకేటీస్ కూడా కొన్ని అయితే ఉన్నాయండి, ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఇవాళ వాటి గురించి కూడా కనుక్కోవచ్చు. యా ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కదా, కాజల్ అగర్వాల్ సిగ్నేచర్తో ఉన్న శారీస్ ఇవాళ నేను చూపించబోతున్నాను. బొటిక్ స్టైల్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ అండి. యాక్చువల్గా ఇవి వచ్చేసి చినాన్ శారీస్ అని ఒకప్పుడు చూపించాను నేను. సో ఆ చినాన్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇది, నాకైతే కొంచెం శాటిన్ లానే ఉంది. మామూలుగా వెండర్ చెప్పడం అయితే చినాన్ ఫ్యాబ్రిక్కి మొత్తం అంతా ఎంబ్రాయిడరీ అండ్ ఇలా మొత్తం ఏమంటారు దాన్ని లేస్ బార్డర్స్ వచ్చేలాగా ప్లాన్ చేసి కొంచెం బొటిక్ స్టైల్ ఆఫ్ శారీస్ లాగా డిజైన్ చేసిన శారీ అన్నట్టు. ఇట్స్ అ డిజైనరీ క్యాటలాగ్ పీస్ ఆఫ్ శారీస్ ఇవాళ నేను చూపిస్తున్నాను. అయితే దీంట్లో ప్రత్యేకం ఏంటి అంటే కాజల్ అగర్వాల్ సిగ్నేచర్. అచ్చా రివర్సా, ఓకే. ఇది ఎందుకో నచ్చింది, కిమోరా అనే బ్రాండ్ యాక్చువల్గా. సో దానికి కాజల్ అగర్వాల్ ప్రమోట్ చేశారట సైన్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ సైన్డ్, బట్ ఏంటంటే దాంట్లో సెకండ్ క్వాలిటీ అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళైతే కాజల్ అగర్వాల్ అనే చెప్పారు కానీ నేను నమ్మలేదు కాజల్ అగర్వాల్ సిగ్నేచర్. మేబీ ఆ సిగ్నేచర్ సేమ్ అయి ఉండొచ్చు బట్ సేమ్ బ్రాండ్ కాదు. ఆ బ్రాండ్లోనే, కిమోరా బ్రాండ్లోనే సెకండ్ క్వాలిటీ ఆఫ్ శారీస్ అనుకుంటున్నాను నేనైతే ఇవి. ఎందుకంటే నాకైతే ఫ్యాబ్రిక్ అట్లాగే కనిపిస్తుంది, నాట్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ అండ్ నాట్ ప్యూర్. ఇట్స్ అ శాటిన్ ఆర్ ఎ చినాన్ కైండ్ ఆఫ్ శారీ అన్నమాట ఇది. ఓకేనా, లెట్స్ బిగిన్. నేను కట్టుకున్న పర్టికులర్ శారీ వచ్చేసి దీంట్లో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, జనరల్గా నేను శారీస్ ఎందుకు తీసుకొస్తాను అంటే వాటిలో కలర్ కాంబినేషన్స్, ఫ్యాబ్రిక్, కొన్నిట్లోనేమో ఓన్లీ ఫ్యాబ్రిక్ నచ్చితే, కంఫర్ట్గా ఉంది అనిపిస్తే కొన్నిట్లో ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుంటాను, కొన్నిటికి కలర్ కాంబినేషన్స్ చూస్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడంతా కూడా పార్టీ సీజన్, ఫంక్షన్ సీజన్ నడుస్తూ ఉంది. సో ఈ టైంలో మనకు కొంచెం జిగేల్ కొంచెం అంటే కొంచెం బ్రైట్గా కనిపించడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా, ఫొటోస్ దిగినప్పుడు బ్రైట్గా ఉండాలని, వీడియో షూట్లో బ్రైట్గా ఉండాలని అట్లా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి. సో వాటికి అనుగుణంగా నేను కొన్ని శారీస్ అయితే తీసుకురావడం జరిగింది. అండ్ మీరు నమ్మరు, ఇవాళ మనం నాకు తెలిసి నేను వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి లీస్ట్ నెంబర్ ఆఫ్ శారీస్ ఇవాళ నేను చూపించబోతున్నాను. జస్ట్ ఓన్లీ 10 శారీస్ అంతేనా, 10 శారీస్ మాత్రమే చూపిస్తాను. బట్ స్టిల్ అన్నీ కూడా మంచి మంచి వెరైటీ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ నెంబర్ 1 అండ్ కోడ్ ఏముంది దీనికి, దట్స్ ఓకే. దిస్ ఇస్ 1 అండ్ గుర్తు పెట్టుకోండి. 1 శారీ నెంబర్ 1 ఈజ్ పీకాక్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్. రెడ్ కూడా ఎలా ఉందంటే సింధూర్ కలర్ లాగా ఉంది, పింకిష్ రెడ్ విచ్ ఇస్ సింధూర్ కలర్ బార్డర్. ఓకే, శారీలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ లేస్ బార్డర్స్ బోత్ ద సైడ్స్, వీ కెన్ సీ ద లేస్ బార్డర్స్. యాజ్ ఐ సెడ్ ద ఫ్యాబ్రిక్ ఈజ్ శాటిన్ ఫ్యాబ్రిక్. ఇదైతే శాటిన్ ఫ్యాబ్రిక్, వాళ్ళు చినాన్ అన్నారు, మేబీ సెకండ్ క్వాలిటీ ఆఫ్ చినాన్ ఐ థింక్. సో దిస్ ఇస్ నెంబర్ 1 అండ్ ప్రైజ్ ఎంత నానా? $3,100 plus shipping is the price of this saree. $3,100 plus shipping. ఓకేనా, సో దీంట్లో మనకి చాలా వెరైటీస్ అంటే సేమ్ రావు, మీకు తెలుసు కదా క్యాటలాగ్ పీస్ అంటే ఎట్లా ఉంటుందో. ఇప్పుడు నేను చూపించేవి అన్నీ డిఫరెంట్ శారీస్ అండి, డిఫరెంట్ శారీస్. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు చూపిస్తాను 1-on-1. అండ్ లెట్స్ సీ ద పల్లు ఆఫ్ దిస్ శారీ. పెద్దగా పల్లు వేరియేషన్ ఏమీ ఉండదు దీనికి. సో ఇలాగే బార్డర్స్ ఉంటాయి. దీని ఓకే పెట్టారు కదా, యా దిస్ ఇస్ 3,100 అంతే. ఇది బార్డర్స్ ఇట్లా 4 సైడ్స్ బార్డర్ అటాచ్ చేసి ఉంటుంది. ఓకేనా, టాజల్స్ ఉంటాయి ఇట్లా. పెద్దగా పల్లులో ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ శారీలో అంతా ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది, జరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఇది. ఓకేనా, సో ఇలా నీట్ ఫినిషింగ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ శారీ, 2 షేడ్స్ ఉన్నాయి దీంట్లో.
అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రికే ఇది, ఇబ్బందికరంగా ఏమీ లేదు. ఇట్స్ ఎ స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్, ఓకే, స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రికే ఇది. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి డిజైనరీ బ్లౌజ్ అండి, సెమీ రా సిల్క్ బ్లౌజ్, సెమీ రా సిల్క్ బ్లౌజ్. అండ్ ఇది వచ్చేసి సింధూర్ కలర్లో ఉంది, మొత్తం ఎంబ్రాయిడరీ చేసింది. ఇట్స్ ఆల్సో ఎ డిజైనరీ బ్లౌజ్ అని చెప్పొచ్చు, ఇట్స్ ఎ డిజైనరీ బ్లౌజ్ పీస్, ఓకేనా. సెమీ రా సిల్క్ కుట్టి చేసుకోవచ్చు అండి, బాగుంది. యాక్చువల్గా వర్క్ ఉంటుంది కాబట్టి, ఇదంతా ప్లెయిన్గా నీట్గా వచ్చింది కాబట్టి, సో దీని బ్లౌజ్ ఇలా ఉంటే అందంగా ఉంటుంది అనిపించింది. అండ్ ఎనీవేస్ మీకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వర్క్ అక్కడే ఫినిష్ అయిపోయి ఉంటుంది కాబట్టి, జస్ట్ స్టిచింగ్ ఛార్జెస్ పెట్టేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో ఇది సారీ నెంబర్ 1కి సంబంధించిన డిస్క్రిప్షన్. ఐ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ డీటెయిల్లీ అబౌట్ ద ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్, ప్రైస్, ఎవ్రీథింగ్. ఇవన్నీ నచ్చితేనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి, ఓకేనా. సారీ నెంబర్ 2, సారీ నెంబర్ 2 ఈజ్ లైక్ ఆనియన్ పింక్ ఆర్ పీచ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ సారీ. కోడియమ్మ నెంబర్ 2. ఆహా, యాక్చువల్ టేబుల్ వద్దు, నేను ఇలా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తేనే కరెక్ట్గా ఉంటుంది. దిస్ ఇస్ శారీ నెంబర్ 2. దీంట్లో టిష్యూ ఉందండి. శారీ నెంబర్ 2 పీచ్ ఆర్ ఆనియన్ పింక్కి పీకాక్ గ్రీన్ కలర్ బార్డర్స్ ఉన్నాయి, ఓకేనా. లైక్ పైపింగ్ పైపింగ్ అన్నమాట, ఓకే. బోత్ ద సైడ్ సేమ్ లెంత్ ఆఫ్ బార్డర్స్ అటాచ్ చేశారు. ఇది ఇంకా ఇంకా పర్ఫెక్ట్ పార్టీ వేర్ శారీ అండి, ఎందుకంటే దీంట్లో కొంచెం అజ్జిగేలు ఉంది, ఏది గోల్డ్ జరీ టిష్యూ ఉంది దీంట్లో, అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది, ఓకేనా. అండ్ ఇలా ఉంటుంది శారీ అంతా లుక్. దీని పళ్ళు ఇట్లా వచ్చింది, నార్మల్ పళ్ళునే, జస్ట్ సింపుల్ పళ్ళు, ఓకే. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, ఓకే. ఇది వచ్చేసరికి మనకి సాటిన్ బ్లౌజ్ వచ్చిందండి, ప్యూర్ సాటిన్ బ్లౌజ్, సాటిన్ బ్లౌజ్, ఓకే. ప్రైస్ ఆఫ్ దిస్ ఎంత నాన్న? నెంబర్ 2 3090. ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 3090 ప్లస్ షిప్పింగ్, 3090 ప్లస్ షిప్పింగ్, ఓకేనా. బ్లౌజ్ అర్థమై ఉంటుంది మీకు, ఇలా ఉంది, కంప్లీట్లీ వర్క్ వర్క్ బ్లౌజ్ అండి. సారీ, ఇది ఇది బ్లౌజ్. సో పీకాక్ బ్లూలో ఉంది, ఓకే. అండ్ శారీ లుక్ ఇట్లా ఉంటుంది, పార్టీ వేర్ శారీనే, ఓకేనా, రెగ్యులర్ వేర్ కాదు. అండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు డ్రై వాష్ చేయించాల్సిన శారీస్, ఫ్యాన్సీ శారీస్. అండ్ ఇందులో కొంచెం మనకి ఎలా ఉందంటే, టిష్యూ ఉండడం వల్ల కొంచెం గరుకుగా ఉంది శారీ, ఓకేనా. నేను కట్టుకున్న ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ కంప్లీట్లీ డిఫరెంట్. దిస్ ఇస్ నెంబర్ 2 అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈజ్ 3090 ప్లస్ షిప్పింగ్, 3090 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ, అచ్చా దానికి కూడా ఉందండి కాజల్ అగర్వాల్ సిగ్నేచర్. ముందే చూపిస్తున్నాను కాజల్ అగర్వాల్ సిగ్నేచర్లు. దిస్ ఇస్ నెంబర్ 3 మెంతియల్లో విత్ పీకాక్ గ్రీన్, మెంతియల్లో విత్ పీకాక్ గ్రీన్. దిస్ ఇస్ నెంబర్ 3 అండ్ ఈ ఫ్యాబ్రిక్ మళ్ళీ డిఫరెంట్ అండి, దిస్ ఇస్ డిఫరెంట్. ఇలా ఉంది శారీ లుక్, బ్రైట్ ఉంది, అసలు సూపర్ ఉంది. అండ్ ఇదంతా కూడా మంచి జరీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది దీంట్లో, ఎంబ్రాయిడరీ జరీ వర్క్ ఉంటుంది కదా, అలా వచ్చింది. అండ్ బోత్ ద సైడ్ సేమ్ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్, ఐ మీన్ ఎంబ్రాయిడరీ. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, లైక్ సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఇదంతా. నార్మల్ సిల్క్ ఉంటే ఎట్లా ఉంటుందో అలా ఉంది ఫ్యాబ్రిక్ ఇది, ఓకేనా. సో ఇలా ఉంది లుక్. దీనికి మంచి ఏదైనా గ్రీన్ సెట్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎమరాల్డ్స్ ఉంటాయి కదా, ఎమరాల్డ్ సెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం పట్టు లుక్లో ఉందండి శారీ అయితే. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్, ఇది మళ్ళీ సెమీ రాసల్కి బ్లౌజ్ ఇచ్చారు దీనికి. ఇది సెమీ రాసల్కి బ్లౌజ్,
డిజైనరీ బ్లౌజ్, సెమీ రాసల్ డిజైనరీ బ్లౌజ్ వచ్చింది. ఇది స్లీవ్స్, స్లీవ్స్కి అటాచ్డ్. ఇది మనకు వెనకాల ఓకే బ్యాక్ అంతా ఇట్లా ఉంటుంది. అండ్ బోత్ ద సైడ్స్ యూ కెన్ సీ ద స్లీవ్స్, టూ స్లీవ్స్. ఓకేనా? ఎంత హెల్దీగా ఉన్నా కూడా వాళ్ళకి సెట్ అయ్యేలాగా ఉంది. సారీ మంచి పొడుగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా లెంత్ కూడా ఉంది. ఓకే, దిస్ ఇస్ ద లుక్ ఆఫ్ ద సారీ. ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 3200 ప్లస్ షిప్పింగ్, 3200 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ సారీ. ఇదైతే రిసెప్షన్కి సెట్ అయ్యే సారీస్ అన్నమాట. దీంట్లో కూడా టిష్యూ ఉంది. యా, దిస్ ఇస్ నెంబర్ 4. పింక్ అండ్ డ్రామా గ్రీన్. ఇది ఈ చిన్న పైపింగ్ ఏదైతే ఉందో అది డ్రామా గ్రీన్లో ఉంది. ఓకే, పింక్ అండ్ డ్రామా గ్రీన్ విత్ సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్. సేమ్ ప్రైస్ అన్నా దీంది, 3200 ఫ్రీ షిప్పింగ్, 3200 ఫ్రీ షిప్పింగ్. అండ్ దీని బ్లౌజ్ చూద్దాం. చాలా బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్. ఇది సీ ద బ్లౌజ్ ఎంత బాగుందో. అసలు ఈ డిజైన్ చూసి మనం హ్యాపీగా కుట్టించేసుకోవచ్చు అనిపించింది నాకైతే. చూడు ఎంత బాగుందో. ఇది కూడా మళ్ళీ బ్లౌజ్ సెమీ రాసల్క్ బ్లౌజే. ఇలా ఉంది బ్లౌజ్. ఓకే, సెమీ రాసల్క్ మీద మనకి సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే, ఇదంతా కూడా మనకి బ్లౌజ్కి ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది అండ్ ఎంబ్రాయిడరీ ఉంది. అట్ ద సేమ్ టైం ఇది ఫ్రంట్ నెక్ అండ్ ఇది బ్యాక్. ఓకే, సో ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 3200 ప్లస్ షిప్పింగ్, 3200 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ అనద బ్యూటిఫుల్ సారీ. ఇది సేమ్ మళ్ళీ నేను కట్టుకున్న ఫ్యాబ్రిక్ లాంటి ఫ్యాబ్రిక్, కానీ కలర్ అయితే సూపర్ ఉంది. ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్. చూడు ఎంత బాగుందో, బ్రింజాల్ అండ్ మెంతి ఎల్లో. నెంబర్ 5. అసలు ఇది కట్టుకోవాల్సింది నేను. బ్రింజాల్ అండ్ మెంతి ఎల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. కొంచెం వైన్ కలర్ లాగా కూడా ఉంది. ఓకేనా? దాని మీద మొత్తం గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీ వర్క్. దిస్ ఇస్ నెంబర్ 5. లెట్స్ సీ ద పల్లు. పల్లులో మనకి దగ్గర దగ్గరగా ఈ మోటివ్స్ వచ్చాయంతే, గోల్డ్ జరీ మోటివ్స్. ఓకే, పర్ఫెక్ట్ ఫ్యాన్సీ ఆర్ పార్టీ వేర్ శారీ ఇది. లెట్స్ సీ ద బ్లౌజ్. బ్లౌజ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బనార్సీ కైండ్ ఆఫ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా ఇది లుక్. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? చాలా బాగుంది కదా. సో దానికి మళ్ళీ కాజల్ అగర్వాల్ సిగ్నేచర్. ఇంత బ్యూటిఫుల్గా ఉంటే డెఫినెట్గా ఇస్తారు కదా. అండ్ ఇది నేను అంటున్నాను, ఇది సెకండ్ క్వాలిటీనే ఇంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇంకా ఫస్ట్ క్వాలిటీ ఎంత బాగుంటాయో కదా. అండ్ ఇది బ్లౌజ్. ఒక్కసారి బ్లౌజ్ కూడా చూపిస్తాను. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది మెంతి ఎల్లోలో బనారసీ బ్లౌజ్ వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్, మనము మల్టిపుల్ శారీస్కి సెట్ చేయొచ్చు, పెయిరప్ చేయొచ్చు. ఓకే, దానికి మంచిగా ఇలా ఒక బార్డర్ అటాచ్ చేశారు. సో దోస్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఈ బార్డర్తో సహా కుట్టించేసుకోండి. లేదు మనం దీన్ని మల్టిపుల్ శారీస్కి పెయిరప్ చేయాలి అనుకుంటే అది తీసేయండి. అది తీసేస్తే జస్ట్ ఇది ఒకటే కుట్టించేసుకోండి. ఓకేనా? బనారసీ బ్లౌజెస్ చాలా యూజ్ అవుతాయండి మనకి. అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 2820 ప్లస్ షిప్పింగ్, 2820 ప్లస్ షిప్పింగ్. చాలా చాలా రీజనబుల్ ప్రైస్. అండ్ ద నెక్స్ట్ శారీ, ఇది కూడా సేమ్ నేమ్ కట్టుకున్న శారీ లాంటి శారీ ఫ్యాబ్రిక్, విచ్ ఇస్ మెంతి ఎల్లో అండ్ డ్రామా గ్రీన్. దిస్ ఇస్ నెంబర్ 6. నెంబర్ 6 ప్రైస్ ఎంత నాన్న? దీని ప్రైస్ వచ్చేసి 2770 రూపీస్ ప్లస్ షిప్పింగ్,
2770 ప్లస్ షిప్పింగ్. మెంతి ఎల్లో అండ్ రామా గ్రీన్, ఇది కూడా సెమీ రా సిల్క్ బ్లౌజ్, కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంది బ్లౌజ్లో. ఓకే, వాడికి ఇష్టమైన డిజైన్ ఏదో ఇచ్చేసాడు ఫ్రంట్కి, వి షేప్లో కొంచెం బార్డర్స్ అట్లా ఇచ్చారు. బట్ యువర్ విష్ అండి, మీ ఇష్టంగా కుట్టి చేసుకోండి. సో బార్డర్ అంతా ఇట్లా వచ్చింది. అంటే దీన్ని జనరల్గా వి షేప్ ఆఫ్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ వి నెక్ ఉంటుంది కదా, అలా అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇచ్చినట్టుగా ఉన్నారు ఇట్లా. ఓకే, డిజైనర్ బ్లౌజ్. బట్ నాకైతే ఈ బ్లౌజ్ నచ్చలేదు. మీరు మంచిగా రామగ్రీన్లో కాటన్ సిల్క్ బ్లౌజ్ కానీ లేకపోతే రా సిల్క్ బ్లౌజ్ కానీ ఏదైనా ప్యూర్లో దొరికితే ట్రై చేయండి, ఇట్ విల్ బి గుడ్. సారీ బాగుంది కాబట్టి దానికి చక్కగా పేర్ అప్ చేసుకోవచ్చు. ఓకే, ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 2770 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ సారీ. ఈ ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంది కంపారిటివ్లీ. దిస్ ఇస్ నెంబర్ 7. డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది ఈ సారీ. ప్రైస్ 3000 ప్లస్ షిప్పింగ్. 3000 ప్లస్ షిప్పింగ్. ఇది పల్లు, చూడు ఎంత బాగుందో. నేను ఇలాంటి సారీ ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ పూనాకు వెళ్ళానండి. అక్కడ సేమ్ సారీ ఒక షోరూంలో 6500కి కొన్నాను. సేమ్ ఇదే వర్క్ ఇట్లాగే ఉంది. మేబీ మన వన్ ఆఫ్ ద వీడియోస్లో ఆ సారీ కూడా ఉండొచ్చు, నేను వీలైతే ఎప్పుడైనా చూపిస్తాను. అస్సలు 6000 అది సేమ్ ఇట్లాగే ఉంది, నో డిఫరెన్స్ ఇన్ దిస్. కలర్ కాంబినేషన్ మారిందంతే. ఇది గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్. ఇదైతే కొంచెం పట్టు లుక్ ఉంది చూస్తూ ఉంటే. ఓకే, డార్క్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంది సారీ. పింక్ కాదు, యాక్చువల్గా ఏమంటారు దీన్ని, సింధూర్ కలర్లో ఉంది. ప్రైస్ ఎంత ఇది? 3000. ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 3000 అండ్ కాదు సింధూర్ కలర్. అండ్ దీని మీద ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. వాళ్ళు కిమోరా అని కూడా ఇక్కడ స్టిచ్ చేసుకున్నారు చూడండి. సో ఇది ఇలా ఉందండి, పీకాక్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, వర్క్ బ్యూటిఫుల్గా ఉంది. బట్ ఫ్యాబ్రిక్ అంత బాగా ఏమీ లేదు, బట్ దట్స్ ఓకే. ఎలాగో మనకు కాటన్ లైనింగ్ వేసుకుంటామో, ఎలాగో ఎంబ్రాయిడరీ బాగుంది దీని మీద అనుకునే వాళ్ళు స్టిచ్ చేయించుకోవచ్చు. ఓకేనా? బట్ శారీ అయితే చాలా బాగుందండి, శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ ఈస్ 3000. ఓకే, 3000 ప్లస్ షిప్పింగ్. 3000 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ సారీ, పైథనీ బార్డర్స్. ఇదైతే అసలు పైథనీ పట్టు చీరలానే ఉంది. ఇదేమా పింక్ అండ్ రాణి పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఏమైంది? అవును, 9 and 10 కదా. దిస్ ఇస్ నెంబర్ 8. పింక్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ప్రైస్ ఎంత నానా? అండ్ ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా, బార్డర్ హెవీగా వచ్చింది. బార్డర్స్ ఐ మీన్ పళ్ళు హెవీగా వచ్చింది, చిన్న స్టోన్ వర్క్ వచ్చింది. అసలు సూపర్ ఉంది. సేమ్ నేమ్ కట్టుకున్న ఫ్యాబ్రికే, కాకపోతే మనకి బార్డర్స్ మాత్రం పైథనీ బార్డర్స్, బనారసీ బార్డర్స్ అటాచ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా దిస్ ఈజ్ అటాచ్డ్ వన్, ఇట్స్ నాట్ వీవింగ్. ఓకేనా? ఇట్స్ నాట్ వీవింగ్. ఏదైనా మొత్తం దీంట్లో ప్రతి ఒక్కటి అటాచ్డే, బార్డర్స్ అటాచ్ చేశారు. అండ్ ఇది ఎంబ్రాయిడరీ అంతే తప్ప మీరు దీన్ని వీవింగ్ అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వీవింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇట్స్ నాట్ పట్టు సారీ, దిస్ ఈజ్ జస్ట్ ఫ్యాన్సీ సారీ. ఓకే, లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ కోడ్ ఆఫ్ దిస్ ఈజ్ 80, కోడ్ ఆఫ్ దిస్ ఈజ్ 8 అండ్ ప్రైస్ 2930, 2930 ప్లస్ షిప్పింగ్. 2930 ప్లస్ షిప్పింగ్. అండ్ డార్క్ గ్రీన్ బ్లౌజ్, మళ్ళీ దానికి కూడా ఎంబ్రాయిడరీ వచ్చింది. అంటే బార్డర్స్లో మనము ఏవైతే థ్రెడ్స్ యూజ్ చేసామో, ఐ మీన్ ఇవి ఇందులో ఉందో, అదంతా మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్లో. ఓకే, సెమీ రా సిల్క్ బ్లౌజ్.
సెమీ రా సిల్క్ బ్లౌజ్. ఓకే, బాగుంది, వర్క్ బాగుంది, మీ ఇష్టం. నేను కుట్టించుకోవడం కుట్టించుకోకపోవడం అనేది ఇట్స్ అప్ టు యూ. ఓకే, బ్యాక్లో ఇట్లా ఉందండి, చూస్తున్నారు కదా, రెడ్ రెడ్ కలర్ కనిపిస్తుంది, ఫ్రంట్ పింక్. బాగుంది కదా. సో కోడ్ 8 అండ్ ప్రైస్ 2930 రూపీస్ ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ సారీ, పీకాక్ బ్లూ విత్ మెంతి ఎల్లో. నాకు మెయిన్గా నచ్చినవి దీంట్లో 5 శారీస్, మిగిలిన నచ్చలేదా అంటే ఓకే ఓకే అనిపించాయి, బట్ చూపించాలి మల్టిపుల్ పీస్ కాబట్టి తీసుకొచ్చాను. మెంతి ఎల్లోతో పేరా పైన బ్రింజాల్ కలర్ అండ్ ఇది నేను కట్టుకున్న శారీ, ఈజ్ ఓకే అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి చూపిస్తాను, పైథనీ శారీ, ఇంకొక పైథనీ శారీ ఉంది, అది ఒక 5 శారీస్ చాలా నచ్చాయి. చెప్పాను కదా, 2 పైథనీ శారీస్ అండ్ ఇది ఒక బ్రింజాల్ అండ్ డార్క్ గ్రీన్, ఇవన్నీ చాలా నచ్చాయి నాకు. సో అవి బాగున్నాయి అనిపించి ఇంక ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఇది లుక్ శారీది, పీకాక్ బ్లూ విత్ మెంతి ఎల్లో, పీకాక్ బ్లూ విత్ మెంతి ఎల్లో, డిజైనరీ శారీస్ ఇవన్నీ కూడా. ఓకేనా, డిజైనరీ శారీస్ ఇవన్నీ, బొటిక్ స్టైల్ ఆఫ్ డిజైనర్ శారీస్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది కూడా సెమీ రాసల్కే, బట్ బాగుంది, ఇదే పేరప్ చేసుకోండి బాగుంటుంది, దీన్నే బ్లౌజ్ స్టిచ్ చేసుకోండి అందంగా ఉంటుంది. దో ఇట్ ఈస్ సెమీ రాసల్క్, కలర్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి దీనికే వెళ్ళిపోండి. ఓకేనా, ఇది ఒకసారి బ్లౌజ్ డిజైన్ చూపిస్తాను. కోడ్ చూపించినది ఏం చూపించలేదు కదా, చూపిస్తా. ఇది బ్లౌజ్ అంతా ఇట్లా ఉంటుంది, ఐల్ షో. ప్రైస్ ఎంత? దిస్ ఇస్ నెంబర్ 9, 3100 ప్లస్ షిప్పింగ్. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయండి. ఓకే, 3100 ప్లస్ షిప్పింగ్. కొంచెం స్మూత్ ఫినిషింగ్ ఉన్న ఫ్యాబ్రిక్స్కి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. ఓకే, ఇలా ఇది కంఫర్ట్గా ఉంది, స్కిన్ ఫ్రెండ్లీ. శాటిన్ అంటే కొంచెం మండుతుందన్న ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి, సో అలా మండుతుంది అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ అనొచ్చు ఈ ఫ్యాబ్రిక్. ప్రైస్ 3100 ప్లస్ షిప్పింగ్. నెక్స్ట్ అనదర్ బ్యూటిఫుల్ శారీ, ఇది కూడా శాటినే, శాటిన్ క్లాత్కి అంత జస్ట్ ఏమంటారు, ప్యాచ్ వర్కే, పెద్ద గొప్పగా ఏమీ ఉందని చెప్పడానికి లేదు. బట్ ఏంటంటే ఐడియా రావడం నాకు నచ్చింది యాక్చువల్గా, ఈ బార్డర్స్ దీనికి అటాచ్ చేయడం, దాంట్లో ఇలా మంచి గ్రీన్ మ్యాంగో మోటివ్స్ లాగా ఉండేలాగా ఎంబ్రాయిడరీ అండ్ ఈ శారీకి అలా పేరప్ చేయడం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో బార్డర్ అటాచ్డ్. ఓకే, అండ్ టాజిల్స్ అలాంగ్ విత్ కాజల్ అగర్వాల్ సిగ్నేచర్. ఓకే, ఇవి టాజిల్స్, మెంతి ఎల్లోకి పింక్ కలర్లో పైథనీ బార్డర్స్లో ఉన్న బ్యూటిఫుల్ శారీ. కోడ్ ఆఫ్ దిస్ ఈజ్ నెంబర్ 10, ప్రైస్ 3030 రూపాయలు, 3030 ప్లస్ షిప్పింగ్, 3030 ప్లస్ షిప్పింగ్. అండ్ లెట్స్ సీ ద బ్లౌజ్, దీంట్లో బ్లౌజ్ బాగుంది, ఇవి స్లీవ్స్కి ఈ బ్లౌజ్ ఇది ఇచ్చారండి. అండ్ దిస్ ఈజ్ ఆల్సో సెమీ రా సిల్క్, బట్ ఇందాక సెమీ రా సిల్క్స్తో కంపేర్ చేస్తే ఇది సమ్ వాట్ బెటర్గా ఉంది. అండ్ ఇది మన నెక్ డిజైన్, ఇది నెక్ డిజైన్, ఇది స్లీవ్స్కి ఇది. ఓకే, ఇది స్లీవ్స్కి అండ్ గ్రీన్ కలర్ మనకి మొత్తం బాడీకి వచ్చేలాగా. ఓకే, ఇంత బ్యూటిఫుల్ అనిపించింది నాకు. సో మెంతి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్యూటిఫుల్ పైథనీ కిమోరా శారీ ఫర్ 3030 ప్లస్ షిప్. ఓకేనా, సో ఇవి ఇవాళ నేను చూపించాలి అనుకున్న బ్యూటిఫుల్ శారీస్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఎంజాయిడ్ దీస్ శారీస్. ఎంతమంది జాయిన్ అయ్యారు? ఓకే, సో ఆల్ దోస్ హూ హ్యావ్ జాయిన్డ్ ఇన్ ద లైవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ ద లైవ్. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక్కొక్కసారి మేము మధ్య మధ్యలో లేట్గా రావడం జరుగుతుంది, అంటే నెట్వర్క్ ఇష్యూస్, పవర్ ప్రాబ్లము. మీ అందరికీ తెలిసిందే సమ్మర్లో పవర్ కట్ ఎట్లా ఉంటుందో, బట్ స్టిల్
బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఊరికే అయితే పవర్ కట్ ఏమీ లేదు, బట్ అప్పుడప్పుడు మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పవర్ కట్ ఒకటి, కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ అవుతున్నాయి. సో అందుకే కొంచెం డిలే అవుతుంది మన లైవ్. ఇంకా నుంచి మళ్ళీ విల్ ప్లాన్ అకార్డింగ్లీ 12 to 12:30 మధ్యలోనే, వీలైనంత ఎర్లీగానే స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీనవ. ఫర్దర్గా మేము చేయబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. హౌ టు ఆర్డర్ అనే విషయం గురించి మాట్లాడితే ఇవాళ కూడా బ్యాచ్లో అప్లోడ్ చేయట్లేదు. ఫస్ట్ మీరు ఇవాళ నచ్చిన శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసి 9515222071కి వాట్సాప్ చేయండి. సో ఆ తర్వాత మనకు దీంట్లో మల్టిపుల్ శారీస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి దొరికినప్పుడు ఖచ్చితంగా నేను బ్యాచ్లో అప్లోడ్ చేస్తాను. అంటే మనకు నెంబర్ ఆఫ్ పీసెస్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు బ్యాచ్లో అప్లోడ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మీ స్వాతి, సర్వే జన సుఖినో భవంతు.